గురు కొండల్ని పిండి చేసి ఎంత బలాన్ని ఇచ్చే అమ్మని మటన్ బొనికల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 1 కిలో మటన్ బోన్స్ నీట్ గా క్లీన్ చేసి కుక్కర్ లో తీసుకొని పప్పు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బోన్స్ మునిగేంత వరకు నీళ్లు పోసి పచ్చిమిర్చి లవంగాయ చెక్క వేసుకొని మూత పెట్టి కుక్కర్ లో 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత మూత తీసి పక్క నుంచి ఒక టమాటా ఒక ఉల్లిపాయ మిక్సీలో పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి. మనకు కావాల్సిన పులుసును బట్టి అందులో ఒక లోటా నీళ్లు పోసుకొని కలుపుకొని సరిపడ కారం కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పావు గంట పాటు ఉడకనివ్వాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసి దించేయడం. మంచి రుచిగా బొనికల పులుసు రెడీ.